దేవునికి की స్తోత్రములు ప్రభు పేరిట ఈ టీవీ ప్రసారం వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమ మీ అందరికీ పంచుకుంటున్నాను. మరి గత 14 ఎపిసోడ్లు కూడా మరి మీకు ఇచ్చినవి కొన్ని రెండు సబ్జెక్టుల మీద ఇవ్వడం జరిగింది. ముందుగా మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి నా పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు దేవనబోయిన రాజారావు, రిటైర్డ్ ఆర్టీసీ ఆఫీసర్, ఒక ఎవాంజలిస్ట్గా దేవుడి పిలుపు మేరకు పనిచేస్తూ ఉన్నాను. అన్ని చర్చల్లో తిరిగి సాక్ష్యం చెప్తూ అలాగే నేను రాసినటువంటి నా సాక్ష్యం బుక్కుని అందరికీ పంచుతూ ఉన్నాను. అలాగే ఈ టీవీ ద్వారా కూడా ఎవాంజలిజమే దేవుడు చేయమన్నారు. అంటే మరి నేను ఎలా ప్రభువును తెలుసుకున్నాను అనే సాక్ష్యమే వాక్యాధారంగా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇంచేత అంటే మరి దైవజనులు అనేకులు వాక్యాన్ని ఇస్తూ ఉండగా నేను అన్యజనుడిగా 60 సంవత్సరాలు ఉన్న తర్వాత 60వ సంవత్సరంలో ప్రభువుని నమ్మటానికి ప్రధానమైన కారణం దేవుడిచ్చిన జ్ఞానం. ఈయన ఒక్కడే దేవుడు, బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక్కడే అని దేవుడని గ్రహించి రావడం జరిగింది. ఇక జ్ఞానం అంటే దానికి అంతం లేదు కాబట్టి చాలా రకాల యాంగిల్స్లో నేను అది రుజువు చేసుకున్న తర్వాత రావడం జరిగింది. ఇప్పటికి నేను చెప్పిన ముందు ఎపిసోడ్లో సృష్టికర్త ఎవరు అన్న దాని మీద 2 ఎపిసోడ్లు చెప్తే మరి నరకము పరలోకం ఏవి ఉన్నాయా లేవా, మరి బైబిల్ గ్రంథంలో అయితే పరలోకము నరకము ఉంది అని చెప్తున్నాయి కానీ దానికి రుజువులు సాక్ష్యాలు ఉన్నాయా, దాని మీద అనేక పరిశీలనలు చేసి మీ ముందుగా అది తీసుకొచ్చాను. మరి ఈ రోజునైతే మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే సిలువ యాగం అనే సబ్జెక్టు మీ ముందుకు తీసుకొస్తాను. మరి ఇది సిలువ యాగం కొత్త ఏముందండి, అందరూ చెప్పేదే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మరి నేను కూడా అనేక చోట్ల సాక్ష్యం చెప్పడానికి వెళుతున్నప్పుడు కూడా మరి క్లుప్తంగా చెప్పండి, సిలువ దాని రక్షణ విలువ గురించి ఎక్కువగా చెప్పండి, మీరు ఎలా రక్షణ పొందారో చెప్పండి అంటున్నారు. అయితే అన్ని జనుల్లో నాకే, నేను అన్ని జనుల నుంచి వచ్చాను, అనేక మంది అన్ని జనులకి ఉన్నటువంటి అపోహ డౌటు ఏంటి అంటే ఆ డౌటు నాకు కూడా ఉండేది ఒకప్పుడు, అన్ని జనులకు కూడా ఇప్పుడు అందరికీ ఉంటుంది. ఆ డౌట్ని క్లారిఫై చేయాల్సినటువంటి బాధ్యత క్రైస్తవులు అయినటువంటి మన అందరి మీద ఉంది. ఏంటి డౌట్ అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు అయింది. ఈ సృష్టి అంతకుముందు ఎప్పటి నుంచో ఉంది. ఈ 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి ఆయన ఒక సిలివయాగం చేశారు. ఇక అందరూ ఆ ఒక్కదాన్ని పట్టుకునే మరి యేసు ప్రభు సిలివయాగం చేశాడు, ఆయనే దేవుడు అంటున్నారు. మరి మిగతా కాలం అంతా ఏమైపోయింది, ఇంతకుముందు జరిగింది ఏంటి, ఇంతకుముందు దేవుడు ఎక్కడున్నాడు, ఈ దేవుడు ఇంతకుముందు సంబంధం కాదా, మరి ఈ దేవుడు వచ్చి సిలివయాగం చేసిన తర్వాతే మరి అంతా నడుస్తుందా, ఈ ప్రపంచం ఎప్పటి నుంచో నడుస్తుంది కదా, మరి ఏంటి ఈ దీంట్లో ఎక్కడ చూసినా కూడా ఇదే సిలివయాగం గురించే సబ్జెక్ట్. ఏ యొక్క సువార్త మీటింగ్ వచ్చినా దేవుడు గొప్ప రక్షణ మార్గాన్ని మనకు కలగజేశాడు. ఆయన కార్చిన ఆ యొక్క రక్తం చేత మరి ఆయన తిన్నటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది, మన పాపాలకి క్షమాపణ దొరుకుతుంది అని మనం చెప్తున్నాం. అంతకుముందు ఆయన దెబ్బలు తినకముందు, ఆయన రక్తం కార్చకముందు పాపాలు ఏమైనాయి, ఆ పాపాలకి ఎవరు పరిష్కారం చూపించారు అనే విషయంలో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మనం దాని గురించి అయితే వివరంగా ఎక్కడ చెప్పటం లేదు కదా, ఆ విషయాలు మేము చెప్పదలుచుకున్నాం. మరి ఈ యొక్క సిలువ యాగం అనేది ఎప్పుడు జరిగింది, మరి ఇది ఎప్పుడు ఉద్దేశించింది అనే దృష్టిలో పెట్టుకుంటే అసలు దేవుడు యేసు ప్రభు అయినటువంటి దేవుడు ఆది నుంచి తండ్రి దగ్గర ఉన్నాడు. ఆది అంటే సృష్టి ఆరంభం నుంచి ఉన్నాడు. ఆ మాటలు ఎక్కడున్నాయి, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో త్రియేక దేవుడు ఆది నుంచి ఉన్నాడు, ఆయన లేకుండా ఏది కలగలేదని యోహాను సువార్తలో చెబుతున్నారు. అయితే యేసు ప్రభు వారు వాక్కు రూపంలో దేవుని దగ్గర ఉన్నాడు అని ఉంది. మరి ఆది కాండంలో మరి చెప్పబడినటువంటి 1:1-3 వచనాలు మీ ముందు ఉంచుతాను. దాని నుంచి అసలు యేసు ప్రభువారు అప్పుడే నుంచే ఉన్నారా, అందుకే ఆయన సృష్టికర్త అని మనం ఆయన ఆరాధించాలా అనే విషయంలో మనం ఒక నిర్ణయం తీసుకోవటానికి వీలవుతుంది. అది మీకు చదివి వినిపించి ముందుకు వెళ్తాను. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలము పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఈ 3 వచనాల్లో ఎక్కడ తండ్రి, ఎక్కడ కుమారుడు, ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని మనం ఆలోచించుకుంటే ఆది అందు ఉన్నటువంటి దేవుడు భూమి ఆకాశాలను సృజించిన తండ్రి అనే దేవుడు ఉండగా
ఆత్మ అనేది దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని ఉంది. అంటే ఆయనతో పాటు ఆత్మ కూడా ఉంది. అలాగే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. దేవుని యొక్క వాక్ ఏదైతే ఉందో అదే యేసుప్రభు. అప్పుడు చెప్పాడు ఆయన వెలుగు అవ్వాలి అని. అంటే వెలుగు వచ్చేసి అంటే ఆయన వాక్ ఎప్పుడైతే అనగానే వెలుగు వచ్చేసిందో ఆయన యేసుప్రభు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు సృష్టి ఆరంభంలో ఉన్నాడు. అంతేకాకుండా ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే మరి 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అంటాడు. మనము అంటే వారి ముగ్గురు కలిపి ఉన్నారు కాబట్టి మన స్వరూపం చొప్పున మన పోలిక చొప్పున నరులను చేద్దామని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క త్రియేక దేవుడులో యేసు ప్రభువు నిక్షిప్తమై ఉన్నారు. కాబట్టి ఇది మనకి చాలా తెలియక 2000 సంవత్సరాల క్రితమే ఆయన నర రూపంలో వచ్చాడు కాబట్టి అంతక్రితం ఎప్పటి నుంచో ఉన్నటువంటి సృష్టికి ఆయనకి పెద్ద సంబంధం లేదని మనం అపోహ పడుతూ ఉన్నాం. కానీ ఈ సృష్టి ఆరంభం నుంచి ఆయన ఉన్నాడు. ఈ సృష్టిలో కలిగింది ఏది కలగలేదు అని యోహాన్ సువార్తలో చెప్పడం జరిగింది. ఈ డౌట్ మనం క్లారిఫై చేసుకుంటే అన్యజనులకు మనం ఎవరైనా చెప్పడానికి వీలవుతూ ఉంటుంది. కాబట్టి మీకు చెప్పడం ఇదివరకు నుంచి చెప్తున్నాను. ఈ దేవుడు మాట్లాడే దేవుడు, చూస్తున్న దేవుడు. యేసుప్రభు వారు నరరూపంలో వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో ఉన్న సంఘటనలే కాదు, ఆ 33.5 సంవత్సరాల విషయమే ఈ బైబిల్లో లేదు. వేల సంవత్సరాలు అంతకుముందు నుంచి ఆయన వెళ్ళిన తర్వాత కూడా ఈ బైబిల్లో అనేక చోట్ల దేవుడు ఏ రకంగా కార్యాలు జరిపిస్తున్నాడో ఉంది. కాబట్టి జీవము కలిగిన దేవుడు అప్పుడు ఇప్పుడు ఏకరీతిగా ఉన్నాడు. మనిషి రూపంలో వచ్చింది కొద్ది కాలం అయినా ఆయన మొదటి నుంచి ఉన్నాడు. ఉండటమే కాకుండా మామూలుగా మన మనుషులతో పాటు ఆయన యొక్క ఆత్మని ఆయన యొక్క దూతల్ని ఇక్కడికి దింపి మనుషుల మధ్య మాట్లాడించి యుద్ధాలు జరుగుతుండగా ఆయన ప్రజలను ఎలా రక్షించాడో, మరి కోడి తన పిల్లల్ని ఎలా తన రెక్కల కింద కాపు కాస్తుందో అలా కాపు కాసుకుంటూ ఎలా వచ్చాడో ఎప్పటికప్పుడు ఇవన్నీ చెప్పడం జరుగుతూ వచ్చింది. కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్లో చెప్పేది ఏంటంటే ఈ యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు కూడా ఆయన ఉన్నాడు. ఆయన ఉండి ప్రత్యక్షంగా అన్నీ జరిపించుకుంటూ వచ్చాడు. ఒక రూపం లేదు కదండి, ఎట్లా వచ్చాడంటే స్వరం ద్వారా మాట్లాడాడు, దేవదూతలని పంపించి వాళ్ళ ద్వారా మాట్లాడాడు, అలా నడిపించుకుంటూ వచ్చాడు. మరి అట్లా నడిపించుకుంటూ వచ్చాడన్న విషయాలు మరి ప్రజలకి తెలియదు కదా, ఎప్పుడు స్వరంతో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు అని వాళ్ళు అనుకుంటుంటారు. మనం ఎంతసేపు యేసు ప్రభు వచ్చిన దగ్గర నుంచి ఆ సిలువు గురించి దీని గురించి చెప్తాడు. దీన్ని బట్టి అన్ని జనులు కూడా అనుకుంటూ ఉంటారు, ఆ ఏముందలే, ఏ దేవుడైనా ఒకటేలే, కాకపోతే యేసు ప్రభు వారట మన గురించి ఆయన ప్రాణాన్ని ఇక్కడ చరిత్ర ప్రకారం కూడా వాళ్ళకి రుజువులు తెలుసు కాబట్టి మనందరి గురించి ఆయన ఏ తప్పు చేయలేదు, మనందరి గురించి ఆయన ప్రాణాన్ని క్రైదానంగా అప్పచెప్పాడు, మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు, కాబట్టి ఆయన గొప్ప కార్యం చేశాడని మనం అంటుంటాం కదా. వాళ్ళు అంటుంటారు ఈ ఒక్క తేడా తప్ప మన దేవుడికి ఈ దేవుడికి పెద్ద తేడా ఏమి లేదులే, ఆయన చేసింది ఇది ఒకటే అన్నారు. అసలు మన దేవుడు అంటూ ఇంకొక ఆయన ఉన్నాడా లేడా అనేది ఎవరు ఆలోచించట్లా. దేవుళ్ళు ఎక్కువ మంది ఎంతోమంది ఉండరు, ఒక్క దేవుడే ఉంటాడు, ఒక్క సృష్టికర్త ఉంటారు. మనకంటూ ఉన్న దేవుడు ఒక దేవుడు ఉంటే ఎవరికి అబ్జెక్షన్ లేదు, కానీ ఒకే దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని ఎవరు సూచించట్లా. ఒకే దేవుడు ఉన్నాడని, యేసు ప్రభు వారు నరరూపంలో ఇక్కడికి రాక ముందు నుంచి కూడా ఆయన ఉన్నాడని, సృష్టి ఆరంభం నుంచి మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నాడనే విషయం తెలిసింటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవటానికి వీలవుతుంది. మరి అందుకే ఈ సువార్త దేశమంతా ప్రకటించుకుంటూ ఉన్నాం. ఎట్లా అంటే దేవుడి ఆత్మ మనుషుల మీదకి వచ్చి ఇదిగో నా గురించి చెప్పండి, ఇదిగో నేను దేవుడినని చాలామందికి తెలియటంలా మీరు వెళ్ళి చెప్పండి. ఉదాహరణకి నేనే దానికి ఉదాహరణ. నా మీద దేవుడు ఆత్మ ఎంత భారం పెడతారంటే నువ్వు వెళ్ళి చెప్పు అనేక మందికి యేసు ప్రభు వారు ఒక్కడే దేవుడు అనే విషయం వాళ్ళకి తెలియదు, ఆయన ఒక్కడే సృష్టికర్త అనే విషయం వాళ్ళకి తెలియదు. అంటే అదేంటి తెలియకపోవటం ఏంటి, మనం ఇంత సువార్త ప్రకటిస్తున్నాం కదా అంటే వివరంగా వారికి తెలియదు. ఏ దేవుడైనా ఓటేలే అంటున్నారంటే వాళ్ళకి దేవుడి ఎలా భక్తి లేక కాదు, కానీ పూర్తి వివరాలు వారికి తెలియదు అనే విషయంలో దేవుడు నా మీద పెట్టిన భారం అట్లా ఉండగా అనేక మంది ద్వారా కూడా మరి ఈ యొక్క ప్రసారాలు కానీ చర్చలు కానీ సువార్త మీటింగులు కానీ ఇవన్నీ జరిగేది దేవుడు పెట్టిన భారం చేతే తప్ప మరి ఇంకో రకంగా కాదు.
ఈ సందర్భంగానే ఒక దైవజనుడు రాసినటువంటి పాట ఒక పల్లవి పాడుకుని ఆ దాని మీద నుంచి వివరణగా వెళ్ళాలనుకుంటున్నాను. ఆ పాట ఏంటి అంటే, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఇది పల్లవి. కాబట్టి ఇక్కడతో అసలు నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారనేది ఈ పాట. ఇది ఎంతవరకు నిజము? ఈ రోజుల్లో పేరే తెలియని ప్రజలు ఉన్నారా? ప్రతి ఊర్లో మినిమం రెండు చర్చల నుంచి ఒక 10 చర్చలు. మరి ఆయన పేరు తెలియని అక్కడ ఎన్ని సువార్త మీటింగ్స్, ఎన్ని చోట్ల ఈ యొక్క జరుగుతున్నాయి? ఆయన పేరు తెలియని ప్రజలు అని అంటున్నారు కదా. మరి దానికంటే అర్థం చేసుకున్నది ఏంటంటే, ఒకప్పుడు ఆ పేరే తెలియని ప్రజలు కొందరు ఉండి ఉండవచ్చు, కానీ ఇప్పుడైతే పేరు తెలుసు కానీ వివరంగా యేసు ప్రభు ఎవరో సరిగా తెలియదు, వివరంగా తెలియదు. ఆ అందరి దేవుళ్ళలో ఒక దేవుడు, ఆయన ఒక కార్యం, గొప్ప కార్యం ఏం చేశారు అంటే సిలువ యాగం చేశారు. అదొకటే స్పెషాలిటీ, అదొకటే ప్లస్ పాయింట్ అందరి దేవుళ్ళకి. ఏంటి అది, అందరూ దేవుళ్ళు ఉన్నారు అనే భ్రమలో ఉంటూ ఈ యొక్క మరి సువార్త మీటింగ్లు ప్రకటించే కూడా పూర్తిగా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, వాళ్ళు దానికి బాగా వింటలు కూడా లేదు. ఇట్లాంటి పరిస్థితి ఉండటం నేను గమనించాను. అంటే నేను ఈ సువార్తని దేవుడు ఇచ్చినటువంటి భారం చొప్పున అనేక మందికి ప్రకటిస్తూ నేను రాసిన పుస్తకం దేవుడు కళల ద్వారా నాకు 83 దర్శనాలతో బుక్ రాశాను. మీకు ఇదివరకే చూపు మళ్ళీ చూడండి. ఇది నా పుస్తకం. 56 పేజీల ఈ పుస్తకం రాసి వేల సంఖ్యలో ఈ కాపీలు అందరికి పంచుతూ వచ్చాను. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పి. అయితే నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి 60 సంవత్సరాల వరకు నేను మరి హిందువుగా ఉన్నాను కాబట్టి నాకు అందరూ హిందువులు ఎక్కువగా తెలుసు. కాబట్టి వాళ్ళకు కూడా అందరికీ పంపించాను ఈ పుస్తకాలని. వీళ్ళు పంపించినప్పుడు వారు బాగా చదివి వాళ్ళు ఫైనల్గా ఏం చెప్తున్నారంటే, ఏ దేవుడైనా ఓకేలే, మీరు ఏదో ఆ దేవుడిలోకి వెళ్ళిపోయారు ఓకే, మాకంతే అంత అవసరమేమి లేదు, మాకైతే అంత అవసరమేమి లేదు అని చెప్పి ఒక ఆయన అయితే నాకు వాట్సాప్లో పెద్ద మెసేజ్ పెట్టి పంపించారు. ఆయన అంటాడు, ఆయన భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి ఒక శ్లోకం ఉంది. దేవుడు మరి దుష్టుల్ని శిక్షించటానికి అలాగే మంచి వాళ్ళని రక్షించటానికి యుగ యుగాల్లో కూడా ఒక అవతారం ఎత్తి వస్తానని చెప్పారు. మాకు కూడా చాలా అవతారాలు ఉన్నాయి. ఒకళ్ళే ఈ లోకంలో అవతారంలో ఉండగా మరి ఆయన వాళ్ళు దుష్టులను సంహరించడం కొన్ని చోట్ల జరిగింది, ఈ యొక్క మంచి వారిని రక్షించడం కొన్ని చోట్ల జరిగింది. వాళ్ళు ఈ లోకంలో లేకపోయినా పైనుండి ఇవన్నీ జరుపుతూ ఉంటారు. అయితే మరి మీరు చెప్పిన దాన్ని బట్టి యస్ ప్రభు కొరకు కూడా ఒక అవతారమేమో అని మాకు అనిపిస్తూ ఉంది, కాబట్టి ఆయన మేము నిరాకరించాం, ఆయన కూడా ప్రార్థిస్తాం. దేవుడు అన్న ఆయన ఆయనలో కూడా ఉన్నాడని మాకు అనిపిస్తుంది, కాబట్టి ఆయన కూడా ప్రార్థిస్తాం, ఈ కూడా ప్రార్థిస్తాం అని చెప్పి సరిపెట్టుకున్నారు. కానీ కొన్ని వందల మందికి నేను ఈ యొక్క జ్ఞానాన్ని పంచిన తర్వాత మరి నాకు తెలిసి చాలామంది ముందుకు ఎవరూ రాలేదు. ఏమి ఈ యొక్క మతం మార్చుకోవాలని కానీ యేసు ప్రభు ఒకే దేవుడని కానీ వాళ్ళకి అనిపించట్లేదు. ఎందుకు అంటే వాళ్ళకు ఉన్నటువంటి డౌట్లు ఇటువంటివి. ఏంటి అంటే, ఇలా మరి యేసు ప్రభు వారు కొన్ని మంచి చేస్తే చేసి ఉండొచ్చు, కానీ మా దేవుళ్ళు కూడా దేవుళ్ళే కదా అంటున్నారు. మరి నేను అప్పుడు దీనికి సమాధానం ఏం చెప్పాలి అనే దృష్టితో నేను పరిశీలన చేశాను. మొట్టమొదటి డౌట్ వారికి ఏంటంటే, 2000 సంవత్సరాలకు పూర్వం సృష్టి ఉంది కదా, దీన్ని నిర్వహించి పాలిస్తున్న వాళ్ళు ఎవరు? అప్పుడు నేను అడిగాను, పోనీ
మీకు తెలిసినంత వరకు ఈ సృష్టిని పాలిస్తున్న వాళ్ళు ఎవరో మీరు చెప్పండి అంటే మాకైతే తెలియదు, ఎవరో ఒకరు ఉన్నారనుకుంటున్నాం. మా గ్రంథాలను ఎక్కడ కూడా నేనే సృష్టికర్తను, నేనే పాలిస్తున్నాను, ఇదిగో నేను ఎట్లా ఎట్లా పాలిస్తున్నాను, ఈ ప్రపంచం అంతా నాది, ఈ అన్నిటికీ అన్ని చోట్ల కూడా నేను నా యొక్క పరిపాలన ఎలా జరుగుతుందని చెప్పిన వాళ్ళు అంటూ ఎవరూ లేరు కాకపోతే అని చెప్పారు. అప్పుడు నేను అన్నాను, అట్లా అయితే ఇక్కడ ఈ బైబిల్ గ్రంథం నేను స్టడీ చేసిన తర్వాత నేను గ్రహించింది ఏంటి అంటే, దేవుడు తన ఆత్మ ద్వారా నిత్యము మాట్లాడుతూనే ఉన్నాడు. ఎప్పటి నుంచి? ఆదాము హవ్వల్ని మొట్టమొదటి మనుషులను చేసిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలోని దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు. అది ఎప్పుడు మాట్లాడాడు, ఎట్లా మాట్లాడాడు అంటే అది బైబిల్ గ్రంథం నిండా నిక్షిప్తమై ఉంది. అది క్రైస్తవులకు చాలా వరకు తెలుసు, కానీ మరి ఇతరులకి అవన్నీ తెలియదు. నిత్యము మాట్లాడుతున్నాడు. మరి మీరు అనుకున్నట్లుగా ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడినట్టు మీకు తెలుసా? వాళ్ళు ఇక్కడ ఈ లోకంలో ఉండగా వాళ్ళు వచ్చేసారు ఇచ్చేసారనే గ్రంథాలు నేను చదివా మీరు చదివా, కానీ ముందు కానీ వెనక కానీ వాళ్ళు ఒక నర రూపంలో ఈ భూమి మీద లేని సమయంలో వాళ్ళు మాట్లాడటం, వాళ్ళు ఈ సృష్టిని నడిపించటం, మరి తన భక్తులతోటి దర్శనాలు చూపించటం, లేకపోతే ఇది ఇలా జరగాలని జరిపించటం ఎక్కడైనా ఉండటం మీరు చూచారా అని అంటే, అటువంటిది ఏమీ లేదు అన్నారు. కానీ ఎక్కడైతే ఉంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏముంది అని నేను చూస్తే, ఆయన చాలామంది ఏంటంటే ఈ యొక్క కొత్త నిబంధన వచ్చి యేసు ప్రభు గారు వచ్చిన తర్వాత ఈ పాత నిబంధనలో అన్ని కొట్టివేయబడినాయని కొంతమంది భ్రమపడుతూ ఉంటారు. కానీ యేసు ప్రభు గారు ఏమన్నారంటే, నేను అవన్నీ కొట్టివేయటం కాదు, మీకు వివరంగా చెప్పడానికి వచ్చే అంతే, కాకపోతే అక్కడ ఎన్నో ఆచారాలు వ్యవహారాలు నేను ప్రజల మీద ఉంచా. ధర్మశాస్త్రం అని ఒకటి రాసిచ్చి ఇజ్రాయెల్ ప్రజలను ముందుగా ఎంచుకుని, ఇదిగో ఈ ధర్మశాస్త్ర నా ప్రజలు మీరు, ఈ ధర్మశాస్త్రం అంతా మీరు పాటించాలి, మీకు నిత్యం నేను తోడుగా ఉంటాను అని చెప్పి వాళ్ళు నడిపించిన మాట వాస్తవం. మరి వాళ్ళకొక్కడికే ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని అంటే, ఆయన అనేక చోట్ల చెప్పడం జరిగింది, ముందుగా మిమ్మల్ని ఏర్పరచుకున్నా. ఏర్పరచుకున్నా అంటే మనం అనుకుంటాం ఇజ్రాయెల్ ప్రజల మీద ఆయనకి ఎక్కువ ప్రేమేమో, వాళ్ళని ఏర్పరచుకున్నాడు అని మనం అనుకుంటాం. అది కాదు, ఎందుకంటే వాళ్ళు చాలా నలిగిపోవలసినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రం, కంటికి కన్ను పన్నుకు పన్ను, తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపటం, ఇటువంటి కఠినమైన శిక్షలు ధర్మశాస్త్రం. ఏదైనా చిన్న తప్పు చేస్తే బలులు ఇవ్వటం, బలులు విపరీతంగా బలులు అర్పించాలి ఆ యొక్క శిక్ష వీళ్ళు తప్పించుకోవటానికి. ఇంత ఒక తప్పు జరిగిందంటే ఆ తప్పు అని దిద్దటానికి అతను శిక్ష కంటికి కన్ను పన్నుకు పన్ను, ఒకవేళ ఇతను చేస్తే ఇతను అనుభవించాలి. కానీ ఇతను మరి మనిషి బాధపడుతున్నాడు కాబట్టి దాని బదులు జంతువుల మీద ఆ యొక్క నేరము మరి పోయే విధంగా ఆ బలులకి ఏర్పాటు చేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఎంతో కష్టంతో నిగ్రహంతో చేయాల్సిన పనులు. నిజం చెప్పాలంటే పాత నిబంధనల్లో ఉన్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్ర ఆ పద్ధతులన్నీ చూస్తే చాలా కఠినంగా ఉన్నాయి. అందుకనే పక్కన ఉన్న దేశాలు వాళ్ళు ఇజ్రాయెల్ దేశానికి పక్కన ఉన్న వాళ్ళు ఫిలిస్తీన్లు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కూడా ఏదో దేవుళ్ళని దేవతలని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే, ఈ గొడవ అంతా మనకెందుకు, ఇజ్రాయెల్ దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు కానీ వాళ్ళు చేయాల్సినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రం పాటించడం చాలా కష్టం, మనకెందుకులే అనుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పూజించేటువంటి దేవుళ్ళు ఎవరో, ఇదిగో నువ్వు ఇలా ఉండాలి, నీ యొక్క క్రియలు ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి, దీని ప్రకారమే నువ్వు పరలోకం పొందుతావో నరకం పొందుతావో అని ఎవరో కూడా ఏ దేవుడు చెప్పాల. వాళ్ళు ఏదో మన దేవుడు అంటే దేవుడు, పూర్వీకులు ప్రార్థిస్తున్నామని మనం ప్రార్థిస్తాం. అంతవరకు వాళ్ళు మాట్లాడారా మాట్లాడలేదా, వాళ్ళు ఏమైనా చెప్పారా చెప్పలేదా, అసలు ఎవరో ఏమీ చెప్పలేదు, వీళ్ళే అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ రోజుల్లో నేను ఒక్కనే దేవుణ్ణి, మిమ్మల్ని ఏర్పరచుకుని నేను అనేక ఆశ్చర్య అద్భుత కార్యాలు మీ దగ్గర చేస్తాను. ఈ పక్కనున్న చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ప్రజలందరూ కూడా ఇది చూసి, అరే మన దేవుడు అనేవాళ్ళు ఎప్పుడు ఏం చేయలేదే, మాట్లాడలేదే, ఈయనేంటి ఇలా మాట్లాడేస్తున్నాడు, ఇట్లా చెప్పేస్తున్నాడు, వాళ్ళకు మనిషి రీతిగా స్వరంతో వినిపిస్తున్నాడు, దూతలను పంపిస్తున్నాడు, మన కళ్ళ ముందే జరుగుతుంది, మరి ఇది ఎలా జరుగుతుంది, మన వాళ్ళు ఎందుకు చేయట్లేదు అని ఆలోచించుకుని, నేనే దేవుడిని అని వాళ్ళు గ్రహించాలంటే ముందుగా మిమ్మల్ని ఏర్పరచుకుని మీ చేత ఇదిగో ఈ ధర్మశాస్త్రం పాటించేటట్టుగా చేస్తూ, ఒకవేళ మీరు ధర్మశాస్త్రం పాటించకపోతే నేను ఊరుకోను కూడా, ఎందుకంటే వాళ్ళంతా చూస్తున్నారు ఈ దేవుడు ధర్మమూర్తి, న్యాయము జరిగేటట్టుగా చూస్తారు, ఎక్కడైనా తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టడు,
అని ప్రతి వాళ్ళకి తెలియాలి. ఇదిగో నా ప్రజలైనప్పటికీ నేను చెప్పినటువంటి ఈ యొక్క శాస్త్ర వైజ్ఞాల ప్రకారం మీరు పాటించకపోతే ఖచ్చితంగా మీ మీద కూడా శిక్ష పడుతుంది. ఏదో కొన్ని చిన్న చిన్న తప్పులు మీరు పశ్చాత్తాపడి దాన్ని మీ యొక్క రక్తానికి బదులు జంతువుల రక్తాన్ని మీరు చెల్లిస్తే నేను దాన్ని అంగీకరిస్తాను. కానీ మీరు కానీ తెలిసి తెలిసి మీరు ఏదైనా తప్పు చేస్తే మీ మీద శిక్ష పడి తీరుతుందంటారు. అట్లా అనేక సార్లు ఇజ్రాయెల్ ప్రజలను దండించాడు. ఏ రోజైతే వాళ్ళు ఆజ్ఞలు పాటించదో ఆ రోజున పక్కనున్న దేశాలకి వీళ్ళని అప్పచెప్పేసేవాడు. న్యాయాధిపతుల గ్రంథం చూస్తే డైరెక్ట్గా దేవుడే పరిపాలించాడు ఇజ్రాయెల్ ప్రజలు. అప్పటికి రాజులు లేరు. మరి డైరెక్ట్గా దేవుడు ముందు అసలు ధర్మశాస్త్రం రాసిన తర్వాత రాజులను పెట్టాల, నేనే మీకు రాజును, కాబట్టి నా ఆజ్ఞల ప్రకారం మీరు పాటించండి, మీరు ఏ కష్టం ఉన్నా కూడా మీకు నేను సమాధానం చెప్తా అన్నాడు. అట్లాగే చేశాడు కూడా, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఇజ్రాయెల్ ప్రజలు బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉంటే మాట్లాడి మోషే ఆయనని పిలిచి ఇదిగో మాట్లాడి అక్కడ పంపించి ఐగుప్తు పెద్ద సంస్థానం, పెద్ద రాజులు, పెద్ద రాజ్యం, ఆ యొక్క రాజ్యంలోంచి వీళ్ళని బయటికి తీసుకురావటం 10 ఆశ్చర్య అద్భుత కార్యాలు చేశారు. దేవుడు ఏదంటే అది జరిగింది, కర్ర చూపించి సముద్రం చీలిపో అంటే మోషే చీలిపోయింది. దేవుడే వచ్చి దిగి వచ్చి సముద్రం చీల్చక్కర్లా, ఆయన ఎవరి మీద అయితే ఆయన ఆత్మను ఉంచాడు, ఎవరినైతే ఏర్పరచడం, ఆ మనిషి దేవుడు నామంలో ఏ మాట చెప్తే అది జరిగిపోయింది. మోషే నువ్వు కర్ర చాపు సముద్రం చీలమని చెప్పు అన్నాడు అని చెప్పాడు. ఎర్ర సముద్రం పాయలైపోయింది. అట్లా మరి అటువంటి అద్భుత కార్యాలు ఐగుప్తు దేశంలో వాళ్ళంతా కళ్ళు తెరవాలి, ఈ వీళ్ళని ఇక మనం ఆపలేము, వీళ్ళు ఇప్పుడు వరకు బానిసలుగా ఉన్నారు కానీ వీళ్ళ దేవుడు బలవంతుడు, మనకి ఎన్ని రథాలు ఇనప రథాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏమీ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ దేవుడు మహాబలవంతుడు, వాళ్ళ దేవుడు ఏదంటే జరిగిపోద్ది అని వాళ్ళంతా గ్రహించేటట్టుగా మరి ఏది జరగాలనేది. ఆ ఊర్లో ఆ యొక్క ప్రథమ సంతానం అంతా చచ్చిపోవాలంటే చచ్చిపోయింది, ఊరంతా చీకటిగా అయిపోవాలి. నా ప్రజల మీద వెలుగు ఉండాలంటే వాళ్ళ ప్రజల మీదే వెలుగుండి ఆ ఊరంతా చీకటి అయింది. నదిలో నీళ్ళు మొత్తం రక్తం అయిపోయి అయిపోయింది. ఇల్లు వాకిలు కప్పలు వచ్చాయంటే వచ్చేసినాయి. అట్లా కీటకాలు వచ్చేయాలంటే వచ్చి అట్లా ఎవరి మాట ప్రకారం ఇదంతా జరిగిపోతుందంటే ఆయన సృష్టికర్త, ఆయన ఏదంటే అది జరిగిపోతుంది. ఇన్ని 10 కార్యాలు చేసిన తర్వాత అమ్మో వీళ్ళైతే సామాన్య ప్రజలే కానీ వీళ్ళ దేవుడు బలాఢ్యుడు, వీళ్ళ దేవుడు మనకు కనపడ్డు, ఆయన చేతిలో మొత్తం సృష్టి అంతా నడిచిపోతుంది, ఆయన ఏదంటే అది అయిపోతుంది, కాబట్టి మనం వీళ్ళని ఆపలేమని పంపించేట్టుగా చేశారు. ఇన్ని గొప్ప కార్యాలు ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు చేసి మరి వాళ్ళంతా తేలిగ్గా వదిలిపెట్టాడా? మీరు తప్పు చేస్తే మటుకు నేను ఒప్పుకోను. అనేక సందర్భాలు, ఒక సందర్భంలో మరి తప్పు చేస్తే 24,000 మంది తెగులు వచ్చి చచ్చేటట్టుగా చేశాడు ఇజ్రాయెల్ ప్రజలు. ఆ తప్పు చేసినందుకు వదిలిపెట్టాడు దేవుడు. దేవుడు అంత న్యాయవంతుడు కాబట్టి అట్లా. అలాగే న్యాయాధిపతులు మొట్టమొదటిగా ఆయన ఏర్పరచుకుని ఐగుప్తు దేశం నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత మరి అంతమంది 600,000 కాల్బలం పురుషులు వాళ్ళంతా వచ్చిన తర్వాత మరి వాళ్ళకి కావలసినటువంటి కనాన దేశాన్ని వాళ్ళకి ఇప్పిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరితో చేశాడు, ఎప్పుడు తీశాడు అని అంటే మరి అబ్రహాం దగ్గర నుంచి నీ సంతానం నేను విస్తరింపజేస్తానని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా అట్లాగే చేసుకుంటూ వచ్చాడు. ఆయనకి ఆ దేశాలన్నిటినీ జయించాడు. నిజంగా వీళ్ళు వీరులు కాదు, సూర్యులు కాదు, వీళ్ళ దగ్గర యుద్ధ సామాగ్రి కూడా లేదు, కానీ దేవుడు హస్తం వాళ్ళకి తోడుగా ఉంది. వీళ్ళు ఇలా నిలబడటమే వాళ్ళ తరపున యుద్ధం చేసింది దేవుడే. చరిత్రలో ఎక్కడైనా ఏ దేవుడుగా చెప్పబడిన వాళ్ళైనా ఇలా ప్రజల తరపున నిలబడి యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారా? నువ్వు ఊరికే నిలబడి చూడంటే యుద్ధం చేసేవాడిని నేనే అని ప్రభు అంటుంది. అంటే ఏంటి, ఆయన కత్తులు ఇది తీసుకొచ్చి చేస్తాడు, ఏం చేయడు, వీళ్ళ చేతిని చేసి ధరించిన ఆ చిన్న ఆయుధమే, ఇలా అంటే అది ఎంత బలంగా ప్రయోగింపబడతో, ఎంత బలం దాంట్లోంచి వెళ్తుందో వీళ్ళకి తెలియదు. ఎదుటి వ్యక్తి దాంతో ఇదైపోయేటట్టుగా అంతటి బలం వెళ్ళిపోతుంది. అంటే దేవుడి శక్తి వీళ్ళలో నింపబడుతుంది. ఆ రకంగా దేవుడు చూసుకుంటూ వచ్చాడు. మరి దేవుడు ఆనాటి నుంచి కూడా మొట్టమొదటి నుంచి కూడా మరి ఇజ్రాయెల్ ప్రజల్ని ఎన్నుకుని మరి మీ అందరూ నా ప్రజలు, ఇక నుంచి మిమ్మల్ని నా స్వాస్థ్యంగా పెట్టుకుని మీలో అన్ని అద్భుత కార్యాలు చేసి ఇవి చూసిన చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఈయనే దేవుడు అని గ్రహించలాగానే చేస్తాను అన్నాడు. అప్పుడు ఈ సిలువ యాగం సంగతి అప్పుడు ఏమన్నా ఉందా లేదా అని మనం ఆలోచిస్తే, సిలువ యాగం సంగతి మొట్టమొదటగానే దేవుడికి ఆలోచన ఉంది.
మొట్టమొదటి యేసు ప్రభువారు ఈ లోకంలోకి రాకముందు సుమారు 4000 పై చిలుకు సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు మనిషి పుట్టి మరి భూమి ఆకాశాలు సృష్టించి అంతకంటే ఎన్ని వేల సంవత్సరాలు ఏందో దేవుడు ఎక్కడ బయలుపరచలేదు. ఆది ఎందు ఉన్నాయి. ఆది ఎన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం సృష్టించాడు. కానీ ఈ భూమి మీద నరజాతిని అట్లాగే ప్రాణుల్ని ఇవన్నీ సృష్టించింది ప్రభు ఇక్కడికి రాకముందు 4000 పై సంవత్సరాలు ఒక 2000 పై సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత దేవుడు మరి అసలు దేవుడు ఎవరో తెలియట్లేదు. ఎందుకంటే ఏ రూపంలోనూ దేవుడు కనపడలేదు కాబట్టి ఏదో దేవుడు ఉన్నాడు అనుకోవటమే కానీ ఎవరు కనిపించట్లేదు కాబట్టి అందరూ కూడా మరి ఏది పడితే అదే దేవుడు అనుకుని ఏదంటే అది దేవుడు అనుకుని మరి సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని కూడా కొంచెం పెద్ద వస్తువు ఏంటంటే అది దేవుడు అనుకుంటూ పెద్ద చెట్టు ఉంటే దేవుడు, పెద్ద నీరుంటే దేవుడు, పెద్ద సముద్రం కనబడితే దేవుడు, పెద్దగా కాంతి వస్తుంటే సూర్యుడు ఒక దేవుడు, ఇట్లా దేవుడు అనుకుంటుంటే దేవుడు అసలు నేను దేవుడిని అని అందరికీ చెప్పాలని తలంచుకుని మరి ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఆ రోజు నుంచి ఆ రోజుల్లోనే ఆదాము హవ్వను సృష్టించినప్పుడే ఏ రోజైతే ఆదాము హవ్వల పాపంలో పడిపోయారు ఆ రోజునే ఆయన నిర్ణయించాడు ఇదిగో ఈ పాపం వీళ్ళ మేంచి పోవాలంటే ఒక సిలువ యాగం నా కుమారుడు ద్వారా చేయించాలని ఉంది. అది నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ రకంగా ఆ రోజు నిర్ణయించాడు, ఏ రెఫరెన్స్ల ద్వారా ఇవి మనకు తెలుస్తున్నాయి. కాబట్టి దేవుడు అప్పటి నుంచి ప్రణాళిక కలిగి కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసు ప్రభుని నా రూపంలో ఇక్కడ దింపినట్టు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ఆది నుంచి ఉన్నాడు, ఆది నుంచి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రజలందరూ ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆయన వారే అని అప్పటి నుంచి ఈ యొక్క వాక్యాల ద్వారా మనకు రుజువు అవుతుంది. మరి ఇప్పటితో ఈ యొక్క ఎపిసోడ్ని ముగిస్తాను. ఇది నేను చెప్తున్నటువంటి ఎపిసోడ్లో ఇది 15వ ఎపిసోడ్గా పరిగణించబడుతుంది. వచ్చే ఎపిసోడ్లో ఇక దీని మీద ఇంకా వివరంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ యొక్క జ్ఞానం మీరు పొందితే అనేక మంది చెప్పాలని సిద్ధమవుతాయి. మరి ముందు వచ్చిన ప్రార్థన చేసుకుని మరి ముగింపులోకి వస్తాను. స్తోత్రం తండ్రి, కృపగల దేవ, ప్రభువ, మీకు వందనాలు స్తోత్రాలు తెలుసు. ఈరోజు ప్రభువ అనూహ్యంగా మరి ఈ యొక్క 15వ ఎపిసోడ్కి కొత్త మరి సబ్జెక్ట్ సిలువ యాగము అనేటువంటి దాన్ని తీసుకుని చెప్పడానికి మీరు అనుమతించినందుకు వందనాలు స్తోత్రం. చక్కని నడిపింపు దయచేశారు. అలాగే ప్రభువ బిడ్డల హృదయాలు కూడా తెరవబడి ఈ విషయం గ్రహించే శక్తి సామర్థ్యాలను దయచేసినందుకు వందనాలు స్తోత్రం. నిరంతరం మీ కాపుదలని మీ కనుదృష్టిని మా మీద ఉంచండి, కొనసాగించండి, ఇంకా రానున్న ఎపిసోడ్లు కూడా దీవించమని మా ప్రభువును రక్షకుడని ఏ స్నామల పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. ఈ యొక్క సాక్ష్యాన్ని వాక్యాన్ని దేవుడు దీవించుడుగా. మరొకసారి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియదు.